వెరీ గుడ్ ఏ కాలేజీరా అంటే ఈత పురాదియా లేకుంటే లేదు అంటే నిబిడ్ లేదమ్మా కాలేజ్ స్టార్ట్ అయిందా మరి నిన్న ముందు ఏదో కొడుకు కలబడి కొంచెం ఇస్తాను చూడు మళ్ళీ సార్ ట్రై చేయాలి నోట్ పట్టుకుని మైండ్ అవును మ్యాథ్స్ మంచి సబ్జెక్ట్ కట్టారు Thank you.
రక్షాబంధన్ అంటే రక్త సంబంధమే కానక్కర్లేదు, ప్రేమ అనురాగం ఆత్మీయతో ప్రతి ఒక్కరూ అన్న చెల్లెలే. అలాగే ప్రతి ఒక్కరూ అన్నలు తమ్ముళ్ళు లేరని బాధపడకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి వీలైనా వాళ్ళు అన్నల్ని భావించి వారికి రాఖీ కట్టి వారి అనుబంధాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇలాగే ప్రతి సంవత్సరం మనం జీవనన్న గారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగంగా వైభవంగా చేసుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకోవాలని, మా అన్నదమ్ముల ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొకసారి జగిత్యాల పట్టణ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మన ప్రియతమ శాసనమండలి సభ్యులు అన్న జీవన్ రెడ్డి గారికి ప్రతి సంవత్సరం కూడా జగిత్యాల పట్టణం ఉన్నటువంటి సోదరి సోదరులందరూ కూడా రాఖీ కట్టి మాకు తోడుండు అన్న అని చెప్పి మరి అనడం కూడా జరుగుతుంది. వారు కూడా తప్పకుండా ఎలవేళ్ళ మీకు తోడుంటారని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను, గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంత ప్రజల కష్టాల్లో భావం పంచుకున్నటువంటి నాయకుడు మన అన్న జీవన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ప్రతిరోజు నిత్యం రాజకీయమే కాకుండా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజా సంక్షేమ కొరకు పాటుపడాలి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ ఫలాలు కూడా కడజాతీయునికి కూడా అందించాలన్నట్టు ఒక గొప్ప ఆశయంతో ఉన్నటువంటి వారు మన జీవనన్న గారు అని చెప్ప తప్పదు. ఏది ఏమైనా ఇంతమంది సోదరి మనలో వచ్చి మరి చిన్నవాళ్ళైనప్పుడు కూడా జీవనన్న మా ఎంబడి ఉండాలని చెప్పి వారు ఆశీర్వదించినందుకు కూడా హృదయపూర్వక వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. రక్షాబంధన్ అనేది నిజంగా ఆడపిల్లలకు ఎంతో సంతోషకరమైన విషయము. అదేవిధంగా పెళ్ళయ్యి అత్తగారింటికి వచ్చినా కానీ పుట్టింటి మీద హక్కు ప్లే, అదేవిధంగా అన్నతమ్ముల అండదండలు ఉంటాయని తెలిపే ఈ రోజుకి ప్రతి ఒక్కరూ తల్లిగా వాళ్ళ అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నతమ్ములతో రాఖీ కట్టించుకోవడము మన తెలుగు సాంప్రదాయము. దానివల్ల వాళ్ళ ఆత్మస్థైర్యం, ఆడవాళ్ళ ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఎందుకంటే మాకు కూడా మా అన్నతమ్ములు ఉన్నారు అనేది తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రక్షాబంధన్ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క ఆడపడుచులకు అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జగిత్యాల పట్టణ ఆడబిడ్డలకు అందరికీ రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా అన్నా చెల్లెండ్ల ఆత్మీయత అనుబంధానికి రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి నిదర్శనంగా భావించక తప్పదు. నా సుదీర్ఘ ప్రజా జీవితంలో నాకు స్వయంగా ఒక సోదరిమణి ఉన్నప్పటికీ కూడా మన జగిత్యాల పట్టణంలోని ఆడబిడ్డలందరూ కూడా నన్ను ఒక సొంత అన్నగా భావిస్తూ ఇవాళ నాకు వయసులో చిన్నవారైనప్పటికీ వారి అభిమానానికి పాత్రుడయ్యే విధంగా వారి వల్ల నాకు రాఖీ కట్టినందుకు ఏదైతే ఉందో వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే
राखी कट्टडं वास्तव राखी कट्टिनटुवंटि आड़बिड योक्क रक्षण बाध्यता मैं अन्नगा सोदरुनिगा चेपट्टडं मनं भाविस्तां मैं मीरंदरू एदैते उंदो నాకు మీకందరికీ అండగా నిలిచే విధంగా జగిత్యాల పట్టణంలోని ఆడబిడ్డలకందరికీ ఇలా గతంలో ఇలా ప్రజా జీవితంలో బాధ్యతను నిర్వర్తిస్తూ ఇలా సమాజ సేవలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక భావనతో సేవలు అందించి మరి మీరందరూ నాకు తోడుగా నిలుస్తున్నందుకు మరొకసారి మీకు అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ కేవలం జగిత్యాల పట్టణం ప్రాంతమనే కాకుండా ఈ భారత జాతి సంస్కృతికి నిదర్శనంగా ఆడబిడ్డల సంక్షేమం మనం కాపాడుకోగలిగినప్పుడు మాత్రమే ఇవాళ మన హిందూ సంస్కృతిని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఆ విధంగా ఆడబిడ్డల రక్షణ ఇవాళ ఒక సోదరులుగా బాధ్యతగా భావించ దొరుకుతుందని చెప్పిన కూడా నేను మనజేస్తూ మరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నాకు అండగా నిలిచే విధంగా ముందుకొచ్చినందుకు మా ఆడబిడ్డలకందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.